Hi guys, welcome back to our channel. Happy Dasara to all my dear YT family. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఎప్పటి నుంచో అక్క వాళ్ళ ఇంటికి పోవాలి చూపిస్తామని చెప్పేసి అన్నాం కదా. సో ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటికనే ఉన్నాం, ఇక్కడనే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం అన్నట్టు. సో ఆల్రెడీ వాళ్ళ మనం దసరా కాబట్టి జమ్మి చేసుకుంటున్నాం, జమ్మి ఆకు ఇస్తాం కదా. సో బయట చెట్టు ఉంటుంది అన్నట్టు, ఇంకా ఇక్కడ మనకి ఇక్కడ నుంచే పూజ స్టార్ట్ అయ్యి ఇదే ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది అన్నట్టు. సో అక్క వాళ్ళ ఇంట్లో ఎవ్రీ ఇయర్ అట్నే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే అయ్యవారు వస్తారంట, అయ్యవారు వచ్చిన తర్వాత పూజ వెళ్ళిపోతుంది బొమ్మ. అంటే నార్మల్ ఇక్కడ థర్స్డే రోజు సద్దుల బతుకమ్మ జరిగింది అండ్ సాటర్డే రోజు జమ్మి. సో మేమైతే జమ్మి, సో అందరికి హ్యాపీ విజయదశమి శుభాకాంక్షలు. హ్యాపీ దసరా, విజయదశమి శుభాకాంక్ష. ఈరోజు ధూమ్ధామ్ చేద్దాం అనుకుంటున్నాము. సో అంటే అనుకున్నాము, బట్ ఎంతవరకు అవుతుంది ఏంటిదని చెప్పేసి తెలీదు, బట్ సిచ్యువేషన్ బట్టి మనం ఉంటాం అంతే ఇక. సో ముగ్గురం కావాలనేసి వైట్ క్రీమ్ థీమ్ లో వేసుకున్నాం. హ్యాపీ దసరా టు ఆల్ వినాయక పూజ అంట. సో పూజ అయిపోయింది కాదు, మనకు తెలీదు పూజ జరుగుతుంది అని తెలుసుకొని వినాయకుని పూజ అనేది తెలీదు. పూజ అయిపోయింది, పూజ అయిపోయిన తర్వాత మనం బయటకు వెళ్ళాము. ఇప్పుడు వెళ్దామంటే మాకు రావట్లేదు బయటికి. ఓం విశేతాది సౌనిహి ప్రభాచ యాచకరుణోద బర ఆవతం దుర సంతమస్య బర భార్ష బందవే. ఇది బరాబర్ అదేది మరి మల్లే షేడి ఓం రండి నాన్న. శతమహానం భోజ్యతాయ ఒక నిమిషం శతమహానుభూతాయో వృజతేంద్రియ ఆయుష్యే విశతే శతమహానం భోజ్యతాయో వృజతేంద్రి ఆయుష్యే అనరు అది మైక్ ఉంటే బాగుండు. ఓకే గాయ్స్, ఇంట్లో అయితే గణపతి పూజ అయిపోయిన తర్వాత మనం బయటైతే జమ్మి చెట్టు పెట్టినాం కదా. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి పూజ చేసేసుకుంటాము, భజన కూడా చేస్తాము అన్నట్టు. సో భజన అంతా అయిపోయిన తర్వాత అదే జమ్మాకును తీసుకుని చెట్టు దగ్గర నుంచి తీసుకొని బంగారంగా ఇచ్చిపుచ్చుకొని అందరికీ దసరా విషయం అయితే చేస్తాం. ఇప్పుడైతే జమ్మి చెట్టు మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం, కానీ అంతకు ముందు అయితే జమ్మి చెట్టు దగ్గరికే మనం వెళ్ళి అక్కడ పూజ చేసేసుకొని అక్కడ తీసుకొచ్చుకున్న ఆకును అయితే అందరం షేర్ చేసేసుకొని బంగారంగా ఇచ్చేస్తుంటాయి అన్నట్టు అందరికీ. సో ఇప్పుడు అట్లా వీడు పడతలేదు కాబట్టి జస్ట్ చెట్టును తీసుకొచ్చుకొని మనం అయితే ఇక్కడ పూజ చేసేస్తున్నాము. బిఫోర్ కోవిడ్ ఇక్కడ మనకి కాలనీ ఉంటుంది. సో కాలనీ
దగ్గర మేము రావణ దహనం అయితే చేస్తుండే. బట్ ఏమైపోయిందంటే కోవిడ్ వచ్చిన తర్వాత అన్ని ఆపేసాం అన్నట్టు, ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా, సో అందుకే అన్ని ఆపేయడం జరిగింది అన్నట్టు. సో ఇంతవరకు మళ్ళీ ఎప్పుడు గ్రౌండ్లో రావణ దహనం అయితే జరగలేదు. బట్ ఆ గ్రౌండ్లో కొన్ని కొన్ని స్టాల్స్ అని పెట్టేవాళ్ళు అన్నట్టు. సో ఆ దసరా రోజు అయితే మేము ఒక ఇయర్ వెళ్ళినాము, ఆ ఒక ఇయర్ ఫస్ట్ అయితే అదే లాస్ట్ అయింది అన్నట్టు. ఇంతవరకు మళ్ళీ రావణ దహనం అయితే చేయలేదు. సో ఇదండి వస్త్రాగమన వస్త్రాగమనంతరం శుభాచమణిపయ శోభరి పరిమళ పుష్పక్షదాం సమర్పయామి షోడశాంశుభూయాం సమర్పయామి ధూపమాగ్రాపయామి అగరబత్తులు ముట్టాన్ని ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూప దీపానాంతరం ఇటువంటి శమే శమీయతే పాపం శమే శత్రు వినాశనం అర్ధనస్య ధనుర్ధారే మేఘస్య ప్రియ దర్శనం ఐదు సార్లు అనాలి శమే శమీయతే పాపం శమే శత్రు వినాశనం అర్ధనస్య ధనుర్ధారే మేఘస్య ప్రియ దర్శనం. అది
సో అవన్నీ చూసినారు కదా, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అనుకున్నట్టుగానే మళ్ళీ ఈ టైం అయితే రాదు కదా. ఉన్న టైంలోనే అందరితో అయితే చాలా బాగా స్పెండ్ చేసాము. మాకేమనిపిస్తుంది అంటే ఈ ఫెస్టే కాకుండా ఏ ఫెస్ట్ అయినా కూడా అందరిని అయితే గ్యాదర్ చేస్తాయని చెప్పేసి అయితే మేము అనుకుంటున్నాము. స్పెండింగ్ ది టైం విత్ ఫ్యామిలీ అండ్ ఎనీ రిలేషన్షిప్ ఈస్ ఎ బ్లెస్సింగ్. సో ఉన్నదాన్ని అయితే యూజ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క అకేషన్ అయితే మీకు పాజిబుల్ అయితే ఖచ్చితంగా సెలబ్రేట్ చేసేసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ బ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.